పూర్తిగా సుస్పష్టంగా అందరికీ అర్థమైంది, రాష్ట్రపతులకి దేశవ్యాప్తంగా కూడా. హూర్ ఆల్ ఇంట్రెస్టెడ్ ఇన్ దిస్ కేస్ చాలా స్పష్టంగా వేసినారు వాళ్ళ కౌంటర్, దిస్ ఈజ్ ది కౌంటర్. వాళ్ళు పడేసిన కౌంటర్ కూడా నా దగ్గర ఉంది, సిబిఐ కౌంటర్. దీని కింద జగనాసుర రక్త చరిత్ర పుస్తకం కూడా నా దగ్గర ఉంది, దిస్ ఈజ్ ది బుక్. దిస్ ఈజ్ ది ఎఫర్డ్ కౌంటర్ ఎఫిడవిట్ ఫైల్డ్ బై సిబిఐ అపోజింగ్ ది బెయిల్ ఆఫ్ సునీల్ యాదవ్. చాలా స్పష్టంగా మేము గూగుల్ టేక్అవుట్లో తీసుకున్నాం. గూగుల్ టేక్అవుట్లో ఏం తీసుకున్నాం? ఈ హంతకులుగా చెప్పబడుతుంది. వీళ్ళు ఎక్కడ ఉన్నారంటే అక్కడే ఉన్నారు, అవినాష్ రెడ్డి గారి ఇంట్లో. టైమింగ్స్తో సహా వాళ్ళు గూగుల్ టేక్అవుట్లో తీసుకుంటే, ఇక్కడ ఒక అతను ఉన్నాడు ప్రభుత్వాన్ని అతనే నడుపుతున్నాడు, పాపం జగన్మోహన్ రెడ్డి తెలుసో లేదో అడ్మినిస్ట్రేషన్ నాకైతే తెలియదు, కానీ అంతా తానై చూస్తాడు సజ్జల రామకృష్ణారెడ్డి. ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రభుత్వానికి సలహాదారుడా, లేక జగన్మోహన్ రెడ్డి గారి గుమస్తానా, క్లర్కా, లేకుంటే పిఏనా? సలహాదారుడైతే రాష్ట్ర సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని లార్జర్ ఇంట్రెస్ట్ తోటి ఆయన సలహాలు ఇవ్వాలా ప్రభుత్వానికి, లేకుంటే ముఖ్యమంత్రికి? గుమస్తా అనుకో, జగన్మోహన్ రెడ్డి గారి గుమస్తా, ఏ అక్కడికి వెళ్ళి మంచినీళ్ళు తీసుకురా అంటే తీసుకొస్తాడు, ఏ నాకు 9 భోజనం పెట్టు అంటే భోజనం పెడతాడు, లేకుంటే ఇది చెప్పు ప్రెస్లో అంటే చెబుతాడు. ఆ రకంగా ఈరోజు ప్రెస్ పెట్టినాడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు. ఏమంటాడు? వివేక హత్య కేసులో అవినాష్ రెడ్డికి సంబంధం లేదు, పిచ్చివాడ. ఎంత నిర్లజ్జగా నిస్సిగ్గుగా మాట్లాడొచ్చాను, పిచ్చివాడ, అవగాహన రాహిత్యుడా, మీరు ఈ రాష్ట్రానికి సలహాదారుడా, సిగ్గుచేటు కదా. ఆర్ యు నాట్ అషేమ్డ్ టు సే లైక్ దిస్ డ్యూరింగ్ ది ఓపెన్ ప్రెస్? అవినాష్ రెడ్డికి సంబంధం లేదు. ఇంకా దింపుడు కళ్ళం ఆశలు ఉన్నాయి మీకు, దింపుడు కళ్ళం. పాత్రికేయ సోదరులారా, దింపుడు కళ్ళం ఆశ. చచ్చిపోయి శవాన్ని తీసుకెళ్తున్నప్పుడు కూడా చెవులో, అతని పేరు నారాయణ అనుకో, నారాయణ నారాయణ అంటారు చెవులో, ఏమన్నా బతుకుతాడేమోనని. ఆ రకంగా దింపుడు కళ్ళం ఆశలాగా సజ్జల రామకృష్ణారెడ్డి గారు, మీరు మీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అవినాష్ రెడ్డికి ఈ బాబాయ్ హత్యకి సంబంధం అన్ని వేళ్ళు అతని వైపు చూపిస్తుంటే, సాక్ష్యాలన్నీ అతని వైపు చూపిస్తుంటే, ఈ కుట్రలో మెయిన్ భాగస్థుడు అతనని చెబుతూ ఉంటే, అతను అతని తండ్రి వీళ్ళందరూ కలిసి ఇది చేశారని చెబుతుంటే, ఆ సాక్ష్యాలు మాఫీ చేసింది అతనే అని చెబుతూ ఉంటే, సంబంధం లేదంటారు నిర్లజ్జగా నిస్సిగ్గుగా, మీరు సలహాదారులా, జగన్మోహన్ రెడ్డి గారి గుమస్తానా, రాష్ట్రపతులకు చెప్పండి సంబంధం లేదని. పైగా అంటాడండి తను, సిబిఐని చంద్రబాబు గారు ప్రభావితం చేస్తున్నారంట. ఎంత అధికారం మీది? సిబిఐ మీద కూడా కేసులు పెట్టేంత ధైర్యం, టెంపరితనం మీది, టెంపరితనం. సిబిఐ మీద కూడా కేసులు పెట్టే టెంపర్తనం ఉన్న మీరు, మీ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారు ప్రభావితం చేస్తారా? నేనంటున్నా మిస్టర్ సజ్జల, చంద్రబాబు గారు సిబిఐని ప్రభావితం చేస్తే ఈ పాటికి జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉండేవాడు, ఊచలు లెక్క పెట్టుకునేవారు, శ్రీకృష్ణ జన్మస్థానంలో ఉండేవాడు. సిబిఐని ప్రభావితం చేసే శక్తి మా నాయకుడికి ఉంటే, మా చంద్రబాబు నాయుడు గారికి ఉంటే, మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఊచలు లెక్క పెట్టేవాడు, ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్ళేవాళ్ళు, ఈ పాటికి కేసులో విచారణ అయిపోయేది, శిక్ష పడేది, ఒక 20-30 సంవత్సరాలు శిక్ష పడేది, జైల్లో కృష్ణారామ అనుకుంటూ కూర్చునేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు. నోటికి ఏది వస్తే అది మాట్లాడితే సలహాదారులా మీరు? ఈ 3.5-4 సంవత్సరాలుగా మీకు జీతం ఇచ్చింది ఈ ప్రభుత్వం, ఈ ప్రజలు జీతం ఇచ్చారు, అంతా కూడా దండగా. యు ఆర్ అన్ఫిట్ టు బి ఎన్ అడ్వైజర్.
యూఆర్ అన్ఫిట్, టోటల్లీ యూఆర్ అన్ఫిట్. ఎప్పుడైతే వివేక హత్య కేసులో అవినాష్ రెడ్డికి సంబంధం లేదు అన్నారో యూఆర్ అన్ఫిట్ సలహాదారుడుగా అని చెప్పిన నాన్న. అయ్యా మీరు తప్పించుకోలేరు జగన్మోహన్ రెడ్డి గారు, మీ చిలక సిబిఐకి దొరికింది అని చెప్పాలి సలహాదారుడుగా మీరు. ఎప్పుడైతే మీరు మీ ఓఎస్డి ఫోన్ నుంచి మాట్లాడారో తెల్లవారుజామున, అప్పుడే మీరు దొరికిపోయారు, అవినాష్ రెడ్డి దొరికిపోయాడు. ఎప్పుడైతే మీ ధర్మపత్ని నవీన్ ఫోన్లో తెల్లవారుజామున అవినాష్ రెడ్డి ఆమె మాట్లాడుకున్నారో అప్పుడే దొరికిపోయారు మీరు సతీ సమేతంగా అని చెప్పాలి మీరు సలహాదారులు. అయితే నిజంగా జగన్మోహన్ రెడ్డి క్షేమం కోరుకునే వాళ్ళైతే, అంతేగాని సంబంధం లేదని చెప్పటం ఇది నిస్సిగ్గుగా నిర్లజ్జగా అవగాహన రాహిత్యంతో మీరు మాట్లాడుతున్నారని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. ఏ శక్తి, నేను ఈరోజు చెబుతున్నా, ఏ శక్తి అవినాష్ రెడ్డిని కాపాడగలదు అరెస్ట్ కాకుండా? సిబిఐతో అరెస్ట్ కాకుండా అవినాష్ రెడ్డిని ఏ శక్తి ఆపగలదని చెప్పబోతున్నా? మీ ముఖ్యమంత్రిత్వం ఆపుతుందా? మీరు సంపాదించిన కోట్ల రూపాయలు ఆపుతాయా? మీ అధికారం ఆపుతుందా? లేదు. సాక్ష్యాలన్నీ కూడా ఇతనికి వ్యతిరేకంగా ఉన్నాయి, ఇతని వైపే చూపిస్తున్నాయి. ఇతను ముద్దాయి, ఇతనికి తెలిసి బాబాయ్ హత్య జరిగింది. ఈ బాబాయ్ హత్య జరిగిన ప్రదేశంలో మొత్తం కూడా ఆ సాక్ష్యాలు లేకుండా మాఫీ చేసిన వ్యక్తి ఇతను, ఇతన్ని అరెస్టు చేయవలసిందని సాక్ష్యాలన్నీ చెబుతుంటే, ఈ గూగుల్ టేక్అవుట్లో కూడా సుస్పష్టంగా క్లియర్గా మొత్తం నిమిషాలతో సహా ఈ ఫోన్లన్నీ ఎక్కడున్నాయో వాళ్ళు వెలికి తీస్తే సంబంధం లేదని చెప్పారు. ఏం చెప్పాలని? సిబిఐని ఇన్ఫ్లుయెన్స్ చేయాలనా మీరు? ఏం చెప్పాలని, ఏం ఆశించి ఇంకా మీరు పోరాడుతున్నారని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. నేను ఒక్కదానికి సమాధానం చెప్పు సజ్జల గారు, నిజంగా మీరు జగన్మోహన్ రెడ్డి క్షేమం కోరేవాళ్ళైతే జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఆ పిటిషన్ వేశారు హైకోర్టులో సిబిఐ కావాలని? తాను ముఖ్యమంత్రి కాకముందు, ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎందుకు దాన్ని హైకోర్టు నుంచి వద్దు వద్దు సిబిఐ విచారణ వద్దని వెనకలాక్కున్నారు? ధైర్యం ఉందా? చెప్పే ధైర్యం ఉందా? ఈ పుస్తకంలో చూపించబడిన ప్రతి ఐటమ్కి సమాధానం చెప్పే ధైర్యం ఉందా? ఈ జగనాసుర రక్త చరిత్ర ఈ పుస్తకం మేమే తెలుగుదేశం పార్టీ ముద్రించింది. ఇది ఈ జగనాసుర రక్త చరిత్రకు సమాధానం చెప్పే, ప్రతి పేజీకి సమాధానం చెప్పే ధైర్యం ఉందా? సజ్జల రామకృష్ణారెడ్డి వస్తారా ఓపెన్ డిబేట్కి? మీరు పార్టీ సలహాదారులు, నేను పార్టీ పొలిట్ బ్యూరో మెంబర్లు, వస్తారా నాతో? ఎనీ డే, ఎనీ టైం, ఎనీవేర్, ఎనీ సెంటర్, మీరు పిలిచిన చోటకి నేను వస్తా. రెడీయా? మీ ఆఫీస్కి వస్తా. మీరు ఖాళీ ఉన్నప్పుడు చెప్పండి, ఇద్దరం మాట్లాడదాం. ప్రతి పేజీకి సమాధానం చెబుతారా? సమాధానం మీ దగ్గర లేదు. మీకు తెలుసు అవినాష్ రెడ్డి అరెస్ట్ అవుతాడని, అవినాష్ రెడ్డి అరెస్ట్ కాబోతున్నాడని మీకు తెలుసు సుస్పష్టంగా. ఈ గూగుల్ టేక్అవుట్ గురించి కూడా వాళ్ళ అఫిడవిట్లో స్పష్టంగా తెలియజేస్తుంటే, మొత్తం కూడా A4 టర్నింగ్ రిగార్డింగ్ ఇస్ అరైవల్ టు పులివెందల ఫ్రమ్ కదిరి, ఇది మేనేజర్ ఎక్స్చేంజ్, ఇదంతా కూడా సుస్పష్టంగా ఈ అఫిడవిట్ హౌ మెనీ పేజెస్ దిస్ మొత్తం 85 పాయింట్స్ తోటి వాళ్ళు అఫిడవిట్ వేస్తే ఇంకా 37-38 పేజెస్ ఇంకా బుకాయించాలని, ఇంకా ప్రజల్ని తప్పుదోవ పట్టించాలని రాష్ట్ర ప్రజలంత అమాయకులు అనుకుంటున్నారా సజ్జల రామకృష్ణారెడ్డి గారు? బాబాయ్ హత్య కేసు మీ అంతఃపురం సూచనల మేరకు అంతఃపుర కుట్రలో భాగమే బాబాయ్ హత్య కేసు, అంతఃపుర కుట్రలో భాగమే బాబాయ్ హత్య కేసు. దీన్ని ఎవరు రక్షించగలరు? అవినాష్ రెడ్డిని కానీ మిగతా ముద్దాల్ని ఎవరు రక్షించగలరని చెబుతూ నేను ఎక్కువ చెప్పి మాట్లాడాలనే అవసరం లేదు. రాష్ట్రపతులందరికి అర్థం ఉంది. ఈరోజు కూడా జరుగుతుంది అయ్యగారిని ఎంక్వైరీ, అవినాష్ రెడ్డి గారి విచారణ అక్కడ జరుగుతుంది, హైదరాబాద్లో సిబిఐ జరుగుతున్నారు. మీరు
అతనికి సంబంధం లేదని ప్రెస్ పెట్టారు కాబట్టి నేను సంబంధం లేకపోవటం అంటే అమ్మాయి కూడా పిచ్చివాడ, నిన్నెవర్రా బాబు సలహాదారుగా పెట్టుకుంది, నీలాంటి పనికిరాని వాడిని సలహాదారుగా పెట్టుకున్నారు, యూఆర్ అన్ఫిట్ టు బి ఏ అడ్వైజర్, యూఆర్ ఫిట్ టు బి ఏ క్లార్క్ టు యాక్ట్ విత్ జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి దగ్గర గుమస్తాగా పనికి వస్తావు చెప్తే సలహాదారుడుగా కాదు. సమాధానం ఉందా మీకు? ఏమి చెప్పారా మీరు ఆ రోజున? నారాసుర చరిత్ర, నారాసుర రక్త చరిత్ర మీ పేపర్లో, మీ ఛానల్లో. గుండెపోటుతో చనిపోయాడు మీ పేపర్లో మీ నాయకులు, రక్తం కక్కున్నాడు మీ నాయకుల మీద. ఏది గొడ్డలి వేటికి తల రెండు ఒక్కలైతే, గొడ్డలి దెబ్బలుంటే మీ వాళ్ళు మాట్లాడతారు. ఇన్ని మాట్లాడుతున్నా కూడా ఈ సందర్భంగా నేను అప్రిషియేట్ చేస్తున్నా మా మహిళ డాక్టర్ సునీతను నేను అభినందిస్తూ ఉన్నా. అమ్మాయిని తన తండ్రిని చంపిన హంతకుల్ని పట్టుకోవటం కోసం ఆ మహిళ చేసిన పోరాటం చరిత్రలో నిలబడుతుంది. ఎవరి మీద పోరాటం చేసింది? తన అన్న సోదరుడు. ఎవరు ఆ సోదరుడు? రాష్ట్ర ముఖ్యమంత్రి. రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన తన సోదరుడు తన బాబాయిని చంపిన హత్య కేసును మాఫీ చేయాలని తీవ్రంగా తన అధికారాన్ని, తన డబ్బును, తన పలుకుబడిని మొత్తం ఉపయోగిస్తుంటే ఈ దిక్కులేని ఈ మహిళ, తండ్రిని కోల్పోయిన ఈ మహిళ కాలికి బలపం కట్టుకొని తిరిగి ఈనాడు ఏడు చెరువుల నీళ్లు జగన్మోహన్ రెడ్డికి తాపించిస్తుంది. ఏడు చెరువుల నీరు జగన్మోహన్ రెడ్డికి తాపిస్తున్న ఈ మహిళ డాక్టర్ సునీత అభినందనీయురాలని చెప్పి కూడా నేను తెలియజేస్తూ ఉన్నా. అమ్మో అమ్మో, ఆ అమ్మాయి పోరాటం చేయకపోతే ఈ కేసును ఎప్పుడో మాఫీ చేసేవాడు జగన్మోహన్ రెడ్డి గారు, ఎప్పుడో మాఫీ చేసేవాడు. మహిళలందరూ కూడా ఆ అమ్మాయి పోరాట పటిమ ఆదర్శంగా తీసుకోవాలని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఆ అమ్మాయి లేకపోతే ఈ కేసు ఉండేది కాదండి. నేను అడుగుతున్న ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు, అవినాష్ రెడ్డి అరెస్ట్ అవుతారు, మీ ఇద్దరిని కూడా సిబిఐ ఎగ్జామిన్ చేయాలా, మీ ఫోన్ల గురించి ఎగ్జామిన్ చేయాలా, మీ ఫోన్ కాల్ డేటా తీసుకోవాలా మీ ఇద్దరిది కూడా, మీది మీ మిస్సెస్ది, ఇద్దరి ఫోన్ డేటా ఎగ్జామిన్ చేయాలా, ఎవరెవరితో మాట్లాడుతున్నారు? ఇప్పటికే నవీన్ ఫోన్ డేటా, ఓఎస్జీ కృష్ణమోహన్ ఫోన్ డేటా సిబిఐ దగ్గర ఉంది. మీ ఓన్ ఫోన్స్ కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది, అవి కూడా ఎగ్జామిన్ చేయవలసిన అవసరం ఉంది. ఈ కేసుకు మీకు సంబంధం ఏమిటో విచారణ చేయాలని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. నాకు తెలిసి సిబిఐ మిమ్మల్ని ఏం వదలదు. పాత్రికేయ సోదరులరా, తమ్ముడు, సిబిఐ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి కదా అని వదలదు. భారతీదేవి గారు సీఎం గారి వైఫ్ కదా అని ఏం వదలరు. తప్పకుండా సిబిఐ విల్ డెఫినెట్లీ ఎగ్జామిన్ చీఫ్ మినిస్టర్ మిస్టర్ జగన్ అండ్ హిజ్ వైఫ్. వీళ్ళిద్దరిని కూడా ఎగ్జామ్ చేస్తారు. ఈ కేసులో వారికి తెలిసినంత వరకు కూడా బయట పెట్టవలసిందే, దాచటానికి వీలేదని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. అందుకే ఈ కేసు వివరాలు రాష్ట్ర ప్రజలందరికీ తెలియాలి కనుక, రాష్ట్ర ప్రజలందరూ కూడా దీని గురించి గమనించాలి కనుక, ఇంతటి మహానుభావుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి తన బాబాయిని హత్య చేసిన వాళ్ళని గుప్పెట్లో పెట్టుకొని, తన బాబాయిని హత్య చేసిన వాళ్ళతో రోజు ముచ్చట్లాడుతూ భోంచేస్తూ కాలక్షేపం చేస్తున్నాడు ముఖ్యమంత్రి గారంటే ఆయన గుండె ఎంత కఠినమైందో మనం తెలుసుకోవాలా. బాబాయిని హత్య చేసిన వాడితో కలిసి భోంచేస్తాడు, బాబాయిని చంపిన వాడితో కలిసి కాఫీ తాగుతారు, బాబాయిని చంపిన వాడితో కలిసి అచ్చట్లో ముచ్చట్లో తీర్చుకుంటారు. ఇది ఎక్కడిదైనా ఎంత కఠినమై ఉండొచ్చు ఆయన గుండె? ఆయన గుండె గురించి దట్ ఇది సారీ అప్రస్తుతం అది. కానీ దీని గురించి మాత్రం తెలుసు, చీఫ్ మినిస్టర్ నోస్ అబౌట్ ది మర్డర్, హూ కిల్డ్ ఇస్ బాబాయ్, బాబాయ్ని చంపిన వాళ్ళు ఎవరో ది డే వన్ నుంచి కూడా ఆయనకు తెలుసు. చంద్రబాబు గారి మీద బురద వేయాలనుకున్నప్పుడు ఆయనకు తెలుసు, లోకేష్ బాబు గారి గురించి ప్రస్తావించినప్పుడు ఆయనకు తెలుసు, ఆదినారాయణ గురించి తెలిసినప్పుడు, రెడ్డి గురించి తెలిసినప్పుడు ఆయనకు తెలుసు, బీటెక్ రవి గురించి చెప్పినప్పుడు ఆయనకు తెలుసు, నారాసుర రక్త చరిత్ర అని తప్పుడు రాతలు రాసినప్పుడు తెలుసు హూ కిల్డ్ ఇస్ బాబాయ్, గవర్నర్ని కలిసి సిబిఐ ఎంక్వైరీ ఇవ్వండి అని అడిగినప్పుడు తెలుసు ఎవరు చంపారో.
ఇన్ని తెలిసి కూడా ఏమి ఎరగనట్టున్న అంగనాచిలాగా ముఖ్యమంత్రి గారు వ్యవహరించిన తీరు పెద్ద నటులకే నటన నేర్పగల సామర్థ్యం ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి. నటులకే నటన నేర్పగల సామర్థ్యం ఉన్న మహానటుడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి నేను తెలియజేస్తున్నా. మన బాబాయ్ చంపినట్టు కనపడితే మనకి ముఖంలో రౌద్రం కనపడుతుంది, చికాకు కనపడుతుంది, అసహ్యం కనపడుతుంది. కానీ బాబాయ్ చంపిన వాడిని భుజాల మీద చేతులేసుకొని తిరిగిన చరిత్రవంతుడు జగన్మోహన్ రెడ్డి గారు, ధైర్యవంతుడు అయి ఉండాలి జగన్మోహన్ రెడ్డి గారు. లేకపోతే ఇది సాధ్యమా సామాన్యులకి అని కూడా నేను తెలియజేస్తూ ఉన్నా. యథావాత ఇన్వెస్టిగేషన్లో ఉంది కనుక దీని గురించి మనం ఎక్కువ మాట్లాడటానికి లేదు. సంబంధం లేదు అని అన్నాడు కనుక మీ ముందుకు వచ్చాను. ఆయనకి సంబంధం ఉంది, అన్ని చేతులు ఆయన వైపే చూపిస్తున్న అన్ని వ్రేళ్ళు. త్వరలోనే అవినాష్ రెడ్డిని అరెస్టు చేస్తారు, ముఖ్యమంత్రి గారిని ఆయన శ్రీమతిని కూడా విచారణ చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తాం. తప్పకుండా నాకు తెలిసినంత వరకు నాకు కాస్త కొస్తో ఇన్వెస్టిగేషన్ తెలుసు కనుక ముఖ్యమంత్రిని, ముఖ్యమంత్రి శ్రీమతిని విచారణ చేయకుండా ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అవ్వదు, దర్యాప్తు పూర్తి అవ్వదు. ఇందులో డెఫినెట్గా వాళ్ళు ముద్దాయిలు అవుతారా, సాక్షులు అవుతారా, వాళ్ళు ఏదో రకంగా ఈ కేసులో వాళ్ళను ఇన్కార్పొరేట్ చేస్తారు తప్పకుండా వాళ్ళ పేర్లు అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ ఎవరిబడి. చివరిగా అతను గుమస్తాగా పనికొస్తాడు చెప్తే సలహాదారుడుగా పనికిరాడు అతను, ఏమంటారు అబద్ధాలు. ఇంత రకంగా అబద్ధాలు ఆడుతున్న వ్యక్తి నేను ఎక్కడ చూడలేదు. దట్ ఈస్ ఏ బ్లేటెంట్ లై. తెలిసి కూడా అతను అబద్ధాలు ఆడుతున్నాడు, రాష్ట్ర ప్రజల్ని పక్కదోర పట్టిస్తున్నాడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు. థ్యాంక్ యూ ఎవరిబడి. థ్యాంక్ యూ. ఎనీ క్వశ్చన్ సందీస్? యు ఆర్ ఎట్ లిబర్టీ టు ఆస్క్ మీ ఎనీ క్వశ్చన్. దెన్ థ్యాంక్ యూ.